Hi friends, welcome back to my channel. Nenu roju meeku kasula peru ela chesukovali anedi intlone nenu meeku chupistanu friends. Daniki em em kavali anedi nenu ippudu meeku chupistanu. Daniki round beads kavali, ila zero size round beads anevi kavali. Alage crystal kavali, crystal beads kavali. Meeku fancy store lo available ga dorukutundi. Alage oka cotton thread lekunte meeku యాంకర్ వాళ్ళది థ్రెడ్ వస్తుంది కదా అదైనా తీసుకోవచ్చు. అలాగే ఫెవిగ్లూ కావాలి. ఇక్కడ కాస్ట్లది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మీ ఇష్టం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మీరు తీసుకోవచ్చు. అలాగే మన చైన్కి కావాలి కదా డోరీ అన్నమాట. ఇది ఇది ఒక డోరీ కావాలి. మెయిన్ మనకు కావాల్సింది రింగ్ కావాలన్నమాట. ఈ రింగ్కి మనము అటాచ్ చేయాలి కాబట్టి ఈ రింగ్ కూడా మనకు కావాలి. అలాగే సీజర్ ఇప్పుడు ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఈ కాటన్ థ్రెడ్ని మీరు నాలుగు పొరలు తీసుకోండి. నాలుగు పొరలు తీసుకొని గమ్మ అనేది అంటియాలి దీనికి ఊడిపోకుండా. ఇప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నాట్ వేసాను. దీనికి వేసి ఇలా వేసి ఇక్కడ నాట్ వేయాలి. ఏం లేదండి, సింపుల్గా మనము దారం ఉంది కదా, ఈ దారం ఉంది కదా, ఈ దారంని మనం ఇలా ఎక్కించుకొని దీని లోపలికి ఎక్కించుకొని మామూలు నాట్ అనేది వేసేయాలి అంతే. ఇలా గట్టిగా వేసేసి ఊడిపోకుండా ఇక్కడ గమ్మ అనేది అంటించేసేయాలి. ఇప్పుడు ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ గమ్మ అంటియాలి మనకి ఊడిపోకుండా. ప్లస్ దానితో పూసలు అనేది మనకి ఎక్కడానికని మనకి గమ్మ అనేది అంటియాలి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు పూస అనేది ఎక్కిస్తున్నా నేను. నేను 3 ఎక్కిస్తున్నాను, మీ ఇష్టము. మీరు ఎన్నైనా ఎక్కించుకోవచ్చు లేదా 3 4 ఎక్కిస్తున్నా నేను. ఇలా 4 ఎక్కిచ్చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కియాలి మనం దండకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కిచ్చేసేయాలి. ఎక్కించినాక మనము క్రిస్టల్ ఉంది కదా, క్రిస్టల్ ఎక్కియాలి. ఈ విధంగా ఇలా వస్తుంది. ఈ విధంగా మనం ఎక్కియాలి క్రిస్టల్. ప్లస్ మళ్ళా మనము బీట్ ఎక్కియాలి. ఇప్పుడు పండగ సీజన్ కదా ఫ్రెండ్స్. మనకి అమ్మవారిని మనం డెకరేట్ చేసుకుంటాం కదా దీపావళి పండగ కదా. ఇలాంటివి మనమే చేతులతో చేసి వేసుకున్నామంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఫోర్ వేసాను. ఇప్పుడు నేను గ్రీనే వేస్తున్నాను. గ్రీన్ ఉంది కాబట్టి నా దగ్గర గ్రీన్ క్రిస్టల్ ఉంది కాబట్టి సో నేను గ్రీన్ గ్రీన్ కాసులే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే అది మీరు వేసుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా ఎక్కించుకొని ఇలా పెట్టేయాలి. మళ్ళా ఇప్పుడు క్రిస్టల్ అనేది ఎక్కియాలి మనము. బీట్ ఎక్కియాలి, బీట్స్ ఎక్కియాలి. బీట్స్ ఎక్కిస్తేనే మనకి లుక్ వస్తుంది. సో ఇక్కడ నేను నాలుగు బీట్లు ఎక్కించాను. మరి క్రిస్టల్ ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సింపుల్గా మనం ఇంట్లోనే చైన్ అనేది
ఇలా మనం వేసుకోవచ్చు, లేదంటే డెకరేట్ పీస్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మనము కాసు అనేది ఎక్కిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని మనము ఎక్కించుకోవాలి. మీకు లెంత్ ఎంత కావాలో అంత లెంత్ తీసుకొని ఎక్కించుకుంటే సరిపోతుంది. మీకు ఈ కలిశం ఎంత ఉంది, చైన్ అది అమ్మవారిది కలిశము ఎంత ఉంది సైజ్ అనేది చూసుకొని మీరు వేసుకోవచ్చు, లేదంటే మీరు పటానికి కూడా వేసుకోవచ్చు అన్నమాట. దేవుడు పటం ఉంటుంది కదా, దానికి కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి చైన్ అనేది రెడీ అయిపోతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు, ఈ విధంగా చైన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రింగ్ని మనము నాట్ వేసేయాలి, ముడి వేసేయాలి. ఇలా నాట్ వేసేయాలి. నాట్ వేసేసాక ఎక్సెస్ ఉన్నది మనం దారం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దారాన్ని కొద్దిగా మనము గమ్మ అనేది వేయాలి దీనికి ఊడిపోకుండా. ఇలా వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనము డోరీ వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనది దండ అనేది మన దండ అనేది రెడీ అయిపోయింది. మనం ఇది అమ్మవారికి కానీ దేవుడి పటానికి కానీ వేసుకోవచ్చు, లేదంటే మనమైనా వేసుకోవచ్చు అనమాట. ఏదన్నా శారీస్ మీదకి దాని మీద కూడా మనం కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన దండ అనేది ఇలా రెడీ అయిపోయింది. టోటల్గా మన చైన్ అనేది ఇలా రెడీ అయిపోయిందనమాట. మనం బయట కొనే అవసరం లేకుండానే మనమే ఇంట్లో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. వేసామంటే మనకు బాగుంటుంది. మనం ఎట్లా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం చేసేసుకోవచ్చు. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సీ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.